సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. హైదరాబాద్లో ట్రాన్స్ జెండర్ల హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఇద్దరు ట్రాన్స్ జెండర్లను అత్యంత కిరాతకంగా చంపారు దుండగులు. కత్తులతో పొడిచి రాళ్లతో తలపై మోది అతి దారుణంగా హతమార్చారు. రాత్రిపూట ఇంటి పరిసరాల్లో తిరుగుతున్న సమయంలో ఎవరూ లేని టైం చూసి ఇద్దరిని చంపేశారు. హైదరాబాద్లోని టపాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దైబాగ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న 25 ఏళ్ల యూసుఫ్ అలియాస్ డాలీ, 30 ఏళ్ల రియాస్ అలియాస్ సోఫియా ట్రాన్స్ జెండర్లు. వీరిద్దరూ గత రాత్రి ఇంటికి వెళ్తున్న సమయంలో హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు బండరాళ్లతో వీరిపై దాడి చేసి చంపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. కాసేపటి తర్వాత అటు నుంచి వెళ్తున్న వారు పోలీసులకు అలాగే వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అసలు ఎవరు చంపారంటూ కేకలేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఘటనా స్థలంలో కత్తి, సెల్ ఫోన్, ఇతరత్ర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ జంట హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ హత్యలకు సంబంధించి అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. వీలైనంత త్వరగా నిందితులను అరెస్టు చేస్తామన్నారు పోలీసులు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎప్పుడు కళ్ల ముందు తిరిగే వారు అలా రక్తపు మడుగులో పడి ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయారు. ట్రాన్స్ జెండర్లను చంపిన వాళ్లను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.